श्रीगुरुभ्यो नमः हरिः ओम् शुद्ध शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीदक्षिणामूर्तये नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः वेदान्तवेद्यं वरयोगिरूपं जगत्प्रकाशं सुरलोकपूज्यम् इष्टार्थसिद्धिं करुणाकटाक्षं श्रीपादराजं शरणं प्रपद्ये दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा जय गुरुदेवदत्त देत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणापि पालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुः ఓం శ్రీ రాం వెంకటరామాయ నమ శ్రీ గురుభ్యో నమ మాతృదేవ పితృదేవోవ ఆచార్యదేవ కులదేవతాభ్యో నమ నమః నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సన్నిధి ప్రేక్షకులకు ఆశీర్వచనములు ఇప్పుడు మనము అమృతస్య పుత్ర అనేటటువంటి శీర్షికలో మొట్టమొదటిగా మా గురుదేవులైనటువంటి పాకలపాటి గురుదేవుల గురించి శ్రీ దామరాజు వెంకటరామ వెంకటరామయోగీంద్రుల గారి గురించి బాబుగారు అని అందరూ కూడా పిలుచుకునేటటువంటి నామంతో వారి యొక్క జీవిత చరిత్రని వారి యొక్క లీలలన్నీ కూడా ప్రస్తావించుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి గారు వారింట్లోనే మన బాబుగారి యొక్క మకాం ప్రస్తుతానికి ఏర్పాటయ్యింది వీరెవరు ఈ అయ్యల్ స్వామి యాజు గణపతి శాస్త్రి గారే మన గణపతి ముని అని వశిష్ట గణపతి ముని అని కావ్యకంఠ గణపతి ముని అని మనము ప్రస్తుతించుకునేటటువంటి సద్బ్రాహ్మణుడు తపస్వి వారే వేరెవరో కాదు వారిని విశిష్టత కూడా ఇంకోటి ఉంది ఎవరు మన కావ్యకంట గణపతి ముని గారిది వారు సంస్కృతంలోని వారు ఉండేటటువంటి ఆ విద్వత్తుకి వారు చేసినటువంటి గ్రంథాలని దృష్టిలో పెట్టుకుని కావ్యకంఠ అనేటటువంటి బిరుదుని అతనికి ఇవ్వడం జరిగింది కావ్యకంఠ అనేటటువంటిది అతని బిరుదు ఈ తపస్వి గురించి మళ్ళీ వేరేగా ఇంకొక కార్యక్రమంలోని ఇదే మన పుత్రలో వేరేగా ఇతని గురించి మనం ఈ తపస్వి గురించి మనం చెప్పుకుందాం అయితే ప్రస్తుతానికి ఇతని యొక్క విశిష్టత ఏమిటి అనేటటువంటి చూసినట్టయితే వెంకట్రామన్ పేరుతో ఉండేటటువంటి ఒక మహా తపస్వి అయినటువంటి అరుణాచల ఋషి మన రమణ మహర్షి గారిని అతన్ని ఇంత గొప్ప తపస్వి ఇంత గొప్ప ఋషి అరుణాచలంలో ఉన్నారు అని చెప్పి నాయనా అని అతన్ని దర్శించి అతన్ని మన ప్రపంచానికి మన భక్తులందరికీ కూడా పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఈ కావ్యకంట గణపతి ముని గారు మళ్ళీ ఈ కావ్యకండ గణపతి ముని గారే మన బాబుగారిని కూడా దర్శించి ఇతనిలోని విద్వత్తు తక్కువ కాదు ఇతను మహానుభావుడు సిద్ధుడు మహాయోగి అని చెప్పి గ్రహించగలిగారు అలాంటి మహానుభావులు తపస్సులు మాత్రమే సత్పురుషుల్ని గ్రహించగలుగుతారు అందుకనే అతనికి అంత ఆదరాభిమానాలతో వారి దంపతులు వారి ఇంటి యందు ఉండమని ప్రాధాయపడ్డారన్నమాట ఇక్కడ ఒక విశేషాన్ని గమనించండి కావ్యకంఠ గణపతి ముని గారు మనందరికీ పరిచయం చేసినటువంటి రవణ మహర్షి గారి పూర్వాశ్రము పేరేమిటి వెంకట్రామన్ అదేవిధంగా మన పాకలపాటి గారి యొక్క పేరేంటి దామరాజు వెంకటరామయ్య అక్కడ వెంకట్రామన్ ఇక్కడ వెంకటరామయ్య అక్కడ తమిళియన్ కాబట్టి వెంకటరామన్ ఇక్కడ వెంకటరామయ్య ఇద్దరు యోగుల్ని కూడా ఈ ఆ పేర్లు చూడండి మీరు సరిచూసుకోండి ఆ ఇద్దరు యోగుల్ని కూడా మన కావ్యకంట గణపతి ముని గారే ప్రపంచానికి పరిచయం చేశారు వారి యొక్క విద్వత్తిని గ్రహించగలిగారు అంటే వీరెంత తపస్సు వీరి గురించి ప్రత్యేక భాగంలో మాట్లాడుకుందాం ఇంకా మళ్ళీ మన బాబుగారి విషయానికి వచ్చినట్టయితే కలువురాయిలోని మన కావ్యకంట గణపతి ముని గారి ఇంటి అందే ఉన్నటువంటి మన బాబుగారు ప్రతిరోజు కూడా వారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడము ఆశీర్వదించడము ఆ గ్రామంలో ఉండేటటువంటి భక్తులందరికీ కూడా అనేక రకాలుగా ఆశీస్సులు అందిస్తూ ఇలాగ కాలం గడుస్తోంది ఈ కావ్యకంటే గణపతి ముని గారు కవి అని చెప్పడము శాస్త్ర గ్రంథాల మీద విపరీతమైనటువంటి పట్టు ఉంది కాబట్టి ఇతని ఇతనింటిలో ఒక పెద్ద గ్రంథాలయం ఉండేది అనేక శాస్త్రాలు వాటన్నింటినీ కూడా బాబుగారు చాలా సునాయాసంగా చదివేవారట చదివి ఎవరు ఏది అడిగినా సరే దాంట్లో ఉండేటటువంటి విషయాల్ని క్షుణ్ణంగా చెప్పేవారట ఇక్కడ ఒక పెద్ద విషయం విచిత్రం ఒకటి జరిగింది ఏమిటంటే బాబుగారిలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సిద్ధులు మహిమలు ఎవరైనా సరే ఒక గ్రంథాన్ని గిర్రమని ఎలాగ మనం పేజీలు తిప్పుతాం కదా ఆ విధంగా తిప్పుతూ ఉంటే దాన్ని చూసి ఏ పేజీలో ఏముంది అనేటటువంటి విషయాన్ని వెంటనే చెప్పేవారట అంతే ఎదుటివాళ్ళు చదువుతుంటే వాళ్ళ కళ్ళద్దాల్లో ఈ యొక్క అక్షరాలను చూసి క్షుణ్ణంగా చదివేసేవారట అంత విద్వత్తు ఉండేద చాలా వేగరంగా గ్రంథాన్ని అంతటినీ కూడా చదివేసేవారట అందువలన అటువంటి ధారణ ఉండి ఏకసంతాగ్రాహి అవ్వడం వలన అనతి కాలంలోనే చాలా తక్కువ కాలంలోనే అక్కడ ఉన్న గ్రంథాలన్నింటినీ కూడా చదివేశారట మన బాబుగారు ప్రతిరోజు అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి భక్తులకి కానీ రోగులకు కానీ ఏదైనా మానసిక దోషం ఉండేటటువంటి వారికి కానీ పూర్వకాలంలోని ఎక్కువగా అందరూ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏవో దెయ్యం పట్టిందని పేడ పట్టిందని తీసుకెళ్తూ ఉండేవారు కదా అలాంటి వాటి అందరికీ కూడా వీభూదిచ్చి చికిత్స చేస్తూ ఉండేవారట ఇలాగ చికిత్స అవుతుంటే కొంతకాలానికి ఈ మాట అందరినోళ్ళలోని అలా గ్రామాలు 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 పాకిపోయి అక్కడ ఒక వింత బాలుడు ఉన్నారు అతనికి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి పరిష్కారం చేయగలరు ఒక మహానుభావుడు అని చెప్పి ఇంక ఈ గావికండ గణపతి గారి ఇంటి దగ్గరికి తండోపతండాలుగా ఈ భక్తులు రావడం మొదలయ్యారట ఇది చూసి విసిగిపోయినటువంటి బాబుగారు ఒకరోజు ఎవరికీ చెప్పా చేయకుండా రాత్రి రాత్రి బయలుదేరి అతను నర్సీపట్నం దగ్గరలోని వెళ్ళే దారిలో ఉండేది రావికమతం అనేటటువంటి ఒక గ్రామం ఉంది ఆ రావికమతం దగ్గరలో టీ అర్జాపురము అనేటటువంటి గ్రామానికి వచ్చి అక్కడ రాత్రి అవ్వడం వలన కొమ్మరి రామన్న అనేటటువంటి అతను ఇంటి దగ్గరికి వెళ్ళి అతని ఇంటి దగ్గరికి వెళ్ళారట వెళ్తే అప్పటికే చీకటి పడే ఆలస్యం అవడం వల్ల అతను ప్రాధాయపడ్డాట ఎవరితో బాబుగారితో బాబు మహానుభావుల్లాగా ఉన్నారు మీరు చాలా చీకటి పడింది ఈ రోజుకి ఇక్కడ సేద తీర్చుకోండి అని చెప్పి ప్రాధాయపడ్డాడట ప్రాధాయపడి కుండ బియ్యం అన్నీ ఇచ్చారట ఇక్కడ పూర్వకాలంలోని ఎవరు మన బంధువులు పైవారిని ఉండేది కాదు ఎందుకంటే సనాతన ధర్మంలో గొప్పదైనటువంటి మనుష్య యజ్ఞము అంటే మన దగ్గర ఉన్నది మనం తిని లేని వారికి ఇంత పెట్టాలి అనేటటువంటిది మనుష్య యజ్ఞంగా చెప్పబడుతోంది కాబట్టి పూర్వకాలంలో ఎవరైనా సరే ఇప్పుడు ఇంత ట్రాన్స్పోర్ట్ అప్పుడు లేదు కదా బస్సులు వ్యాఘ్రంగా వెళ్ళేటటువంటి బైకులు అవన్నీ లేవు సైకిళ్ళ మీద కానీ కాయలు నడకను కానీ ఎడ్లబళ్ళ మీద కానీ ప్రయాణం చేసేవారు కాబట్టి దానికి ఎక్కువ సమయం తీసుకునేది రాత్రి అయ్యేటప్పటికీ ఏ గ్రామం దగ్గరలో ఉందో అక్కడ విశ్రమించేవారు విశ్రమిస్తున్నప్పుడు ఆ ఊరిలోని ఎవరు గుమ్మంలో విశ్రమించారో వారు కుండలు వారి కింద బియ్యము పప్పు వండుకోవడానికి తగ్గటువంటి సామాగ్రి ఇచ్చేవారు వండుకుని తిని ఎందుకంటే పూర్వకాలంలో హోటల్స్ లేవు కాబట్టి వండుకు తిని అక్కడే విశ్రమించి మొన్నాడు వదిలి లేచి బయలుదేరేవారు ఈ విధంగా కొమ్మరి రామ ఇంటికి వచ్చినటువంటి బాబుగారు ఆ ఇచ్చినటువంటి కుండతోని బియ్యంతో వంట చేసుకుని వారు తిని తక్కిన భక్తులందరికీ కూడా చుట్టూ ఉన్నవారికి అందరికీ కూడా పెట్టారట పెట్టి తర్వాత అక్కడ అతన్ని లైట్ ఒకటి పెట్టమని చెప్పి భక్త విజయము అనేటటువంటి గ్రంథం ఒకటి ఉండేదిట ఎవరి దగ్గర మన బాబుగారి దగ్గర దాన్ని తీసి చదవడం ప్రారంభించారట ప్రారంభించేటప్పటికల్లా ఆ చుట్టుపక్కల ఉన్న జనం అంతా కూడా వచ్చి అక్కడ పోగోయ్యారట వింటున్నారన్నమాట కాలక్షేపం ఈ విధంగా పురాణ కాలక్షేపం అదే ఊర్లో అర్జాపురంలో పెద్ద శాస్త్రులు అని ఒక ఆయన ఉండేవారట అతను నిత్యము ఏం చేసేవారంటే అమలాపురం అటుపక్కన ఉండేటటువంటి కొంతమంది పెద్దవారిని సద్భ్రాహ్మణులని తెప్పించి రామాయణ గ్రంథం మీద పురాణ ప్రవచనం చేయించేవారట అలాగే అప్పుడు కూడా బాబుగారు వచ్చిన రోజున అక్కడ పురాణ ప్రవచనం అవుతోంది అవుతుంటే అక్కడ భక్తులు అందరూ కూడా లేచి ఈ కుమ్మరివాడికి వచ్చిస్తున్నారట వచ్చేస్తుంటే వెంటనే ఆ పెద్ద సస్తుల గారికి కోపం వచ్చిందిట వచ్చి వెంటనే బయలుదేరి ఎవడరా వీడు చూద్దాం అంటే పెద్దవాళ్ళు కదా పూర్వం ఆ బ్రాహ్మణులందరూ కూడా అలా ఏకవచనంతో మాట్లాడేవారు కాబట్టి వెళ్ళి ఎవడ్రా నువ్వు అక్కడ నేనేమో రామాయణ ప్రవచనం చేయిస్తూ ఉంటే ఇక్కడ నువ్వు లైట్ పెట్టి ఇక్కడ అందరినీ కూడా పిలిపించి ఇచ్చేస్తావా అని చెప్పి ఈ కుమ్మర్ రామన్న మీద కోప్పడ్డారట పెడితే ఆ రామన్న దండం పెట్టి బాబుగారు నాదేమీ తప్పు లేదండి నేనేమీ అలాగ చేయలేదు పెద్ద పెద్దాయన పెద్ద ఆయన వచ్చారు అతను ఏదో పుస్తకం చదువుకుంటానంటే దానికి ఇక్కడ దీపం ఏర్పాటు చేశాను నేను చేసిన పని అదే అన్నట్టు వెంటనే బాబుగారు కలయి చేసుకుని ఈ పెద్ద శాస్త్రుల గారు వైపు చూసి అయ్యా వారిది ఎవరిది తప్పు లేదు ఇంతకీ ఇందులో చేస్తున్నటువంటి తప్పు వేరేదేమీ ఏమీ లేదు నేను నా దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని చదువుకుందామనే తను దీపాన్ని ఏర్పాటు చేయమన్నాను అనేసరికల్లా ఇంక ఇంకా ఎవరు ఏం మాట్లాడలేదట అంటే దీని అర్థం ఏంటంటే పెద్దవాళ్ళు సిద్ధులు యొక్క మాటే మంత్రం ఆ మాట వల్ల ఇంకెవ్వరూ మాట్లాడలేనటువంటి స్తంభనం జరిగింది అక్కడ కాబట్టి అందరూ కూడా బుర్రలు దించుకొని వారి యొక్క పనిలో వారు నిమగ్నం అయిపోయారట ఇంకా మొరనాడు అక్కడ నుండి లేచి దొండపర్తి రావికతం మీదుగా గంగరాజు మాడుగులు అనేటటువంటి ఏజెన్సీ ప్రాంతంలోనికి బాబుగారు బయలుదేరి వెళ్ళారట వెళ్ళి అక్కడ రాత్రి అయ్యేసరికి మత్స్యరాజ బాలం దొర మత్స్యరాజ బాలం దొర అతని ఇంటికి వెళ్ళారట అతను ఎవరు అంటే మనకి ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పార్టీలోని అక్కడ ఒక ఆయన మత్స్యరాజ అనేటటువంటి నామంతో ఒక ఆయన ఎమ్మెల్యేగా చేశారు తర్వాత మాజీ మంత్రి అతని తాతగారైనటువంటి వారే ఈ మత్స్యరాజు బాలందర్ ఆ మత్స్యరాజు బాలందర్ గారి ఇంటికి వెళ్ళి వారు వెంటనే వీరిని చూడగానే అంటే చూడండి వీళ్ళందరూ గిరిజనులు గిరిజనులు అని మనం మాట్లాడుతున్నాం వారు ఏదో వారికి పూర్తిగా సంస్కారాలు లభించలేదు సంస్కృతిలోని అడ్వాన్స్మెంట్ లేదు మనలాగా ఉన్నతంగా చదువుకోవట్లేదు అని రకరకాలుగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇది కాదు నిజమైన చదువు ఎదుటి మనిషిని ఆదరించడం ఎదుటి మనిషిలో ఉన్న విద్వత్తిని గ్రహించడం ఎదుటి మనిషిని మనం ఆదరించి వారి యొక్క సంస్కారాన్ని తెలుసుకోవడం అది నిజమైన చదువు కాబట్టి ఆ మత్స్యరాజు బాలందోర గారు బాబుగారిని చూడగానే ఒక అవధూత అని భావన కలిగి అతని పాదాలకి నమస్కారం చేసుకున్నారట చేసుకుంటే ఇంచుమించు మూడు నెలల కాలము అక్కడే ఉన్నారట అతను ఎవరు మన బాబుగారు ఎక్కడ మత్స్యరాజు బాలందోర గారి దగ్గర ఉన్నారట అప్పుడు వారు వారికి చెప్పారట ఈ ఏజెన్సీ గిరిజనులందరూ కూడా ఋషి సంతతి మీరు అనుకున్నట్టుగా వారు తప్పుడు మనుషులు కానీ అమాయక ప్రజలు కానీ కాదు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఆదరించాలి వాళ్ళని ఎప్పుడైతే ఋషి సంతతి అంటే ఋషి సంతతి అంటే దాని అర్థం ఏంటి అంటే పూర్వకాలంలో ఋషులు అరణ్యాల్లో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఈ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అనేక రకాల యజ్ఞయాగాదకృతులు చేసేవారు చేస్తూ ప్రకృతిని కాపాడుతూ ఉండేవారు అంతేకాకుండా వారు ఈ రాజు రాజ్యాన్ని పాలించేటటువంటి రాజుకి వారి యొక్క తపశ్శక్తిని దారపోస్తూ ఉండేవారు అదేవిధంగా వారి యొక్క సంతతైనటువంటి ఈ ఋషులందరూ కూడా మన యొక్క అరణ్యాన్ని కాపాడడానికి ఈ గిరిజనులందరూ ఋషి సంతతి ఇవాళ వాటన్నింటినీ కూడా మనం దోచుకుంటూ కొట్టేస్తూ ఉన్నాం కాబట్టి వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి తద్వారా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి అనేక రకాల వైరస్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా దోషాలు మనం గ్రహించాలి మనిషి యొక్క ప్రవర్తనను బట్టే భూమి మీద మనకు అందించేటటువంటి మనం మనం తీసుకునేటటువంటి శక్తులు ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా మన సనాతన వైదిక ధర్మంలో చెప్పబడింది అయితే ఇవన్నీ తెలుసుకుని మనం మనందరము కూడా సత్ప్రవర్తనతో సద్భావంతో ఉన్నట్టయితే మళ్ళీ మనకి కావలసినటువంటి రామరాజ్యాన్ని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోగలం అందరూ కలిసి చేయి చేయి కలిపి రామనామ జపం చేస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీసులతోని మనకి కావలసిన రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి అటువంటి సందర్భంలో ఈ బాలందొర గారి ఇంటి దగ్గర ఉన్న మన బాబుగారు రోజు ఈ గారి ద్వారా అందరికీ చెప్పారట ఏజెన్సీలో వ్యవసాయం చేయడానికి అనువుగా ఉండేటటువంటి స్థలాలన్నింటినీ కూడా ఈ గిరిజనులు వెళ్ళి అక్కడ వ్యవసాయం చేయమని వారితో ఉండి చేయించి అక్కడ ఒక పాకలాడిది వేయించి ఆ మధ్యలో ఒక రాటని పాతి అక్కడ ఒక దీపం పెట్టించి మీ యొక్క కష్టాలన్నింటినీ ఈ దీపానికి చెప్పుకోండి అని చెప్పారట ఇక్కడ రామనామ భజన చెయ్యండి అని చెప్పారట ఈ రోజుకి కూడా ఏజెన్సీలో చాలా గ్రామాల్లో రామనామ జపం జరుగుతుంది అంటే ఎంతో మంది పాశ్చాత్య నాగరికత తెలిసిన వాళ్ళు మతాలు గొప్పగా చెప్పుకునేవారు వచ్చి ఈ మత మార్పిళ్ళు చేస్తున్నా సరే ఈ రోజుకి కూడా రామనామ జపం జరుగుతోంది అక్కడ అంటే అది మన బాబుగారి యొక్క ఆశీస్సులు అతని యొక్క శక్తి కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామాన్ని ఇలాగ మూడు వందల పై చిలుకు గ్రామాల్ని బాబుగారి దగ్గరుండి నిర్మించి ఋషి సంతత అయినటువంటి గిరిజనులందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి జీవన సరళని అందించారు కాకుండా వారందరికీ కూడా తోడునీడై తన అందరికీ కూడా దైవమయ్యి వారి యొక్క కష్టాలలోని తానుంటూ నిలబడుతూ వారందరినీ ఆశీర్వదిస్తూ మన బాబుగారు వారిని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటున్నారన్నమాట అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలామంది గిరిజనులు వారి యొక్క అనుభవాలు చెప్తారు మనము బాబుగారి యొక్క ఆశ్రమాలు ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి కిటుమల దగ్గర చింతపల్లి లంబసింగి దగ్గర అలాగే చాలా ప్రదేశాల్లోనే ఆ కొండ మీద ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు వారి వారి యొక్క అనుభవాలు చెప్తారు ఈ రోజుకి కూడా వారి యొక్క మహిమలు అక్కడ అందుతున్నాయి అంటే ఆ సిద్ధుల గురించి మనము కూడా ఇదే సమయంలో ఉండడము వారి గురించి ప్రస్తావించుకోవడము మన యొక్క అదృష్టం మరిన్ని విశేషాలని మరి వచ్చే శీర్షికలో తెలుసుకుందాం జై గురుదత్త ఈ శీర్షికలో మీరు కూడా భాగం పంచుకోవాలనుకుంటే మీకు తెలిసినటువంటి ఋషి సాంప్రదాయ పద్ధతులు కానీ సనాతన వైదిక మార్గంలోని సాధనలు చేసి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిష్టానంలోని కూర్చుని మనందరినీ ఉద్ధరించినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు మాకు తెలియజేసినట్టయితే తప్పనిసరిగా మా ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా వారి యొక్క చరిత్రని మనందరి ప్రజలు తెలుసుకునే విధంగా వారి యొక్క చరిత్రను కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం శ్రీ గురుభ్యో నమ